अंदर की नमस्कार नेनु ये माताड़ लेदु अयिते ओक विज्ञप्ति चेस्तानु तर्वात ओक प्रश्न वेस्तानु अंते ना विज्ञप्ति एंटंटे ई जय जय हे तेलंगाण पाट एदैते उन्नदो अंदश्री गारु रासिंदि दान्नि ओक डान्स ड्रामागा మార్చాలన్నది నా విజ్ఞప్తి. ఎందుకంటే నేను ఈ తరహా పాటను ఇటువంటి పాటను మొట్టమొదటిసారి భూపేన హజారిక గంగానది పైన రాసిన పాటను తర్వాత దాన్నే డ్యాన్స్ డ్రామాగా మార్చిన ప్రదర్శనను చూసిన దాదాపు 25 సంవత్సరాల క్రితం. సరే భూపేన హజారిక పాట గురించి ఇక్కడ ఎక్కువ మంది తెలియకపోయినా హజారికను స్వయంగా కలిసి సంభాషించిన గద్దర్కి తప్పకుండా తెలుసు. ఆయన డ్యాన్స్ డ్రామాను చూశాడా లేదా అన్న విషయం అయితే నాకు తెలియదు, కానీ అది చాలా గొప్ప డ్యాన్స్ డ్రామా. అయితే దానికన్నా కూడా జయ జయ హే తెలంగాణ ఇంకా చాలా గొప్ప డ్యాన్స్ డ్రామా అవుతుందని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే గంగానది గురించి హజారిక రాసిన దాంట్లో వస్తువు గంగానది, దాని ప్రవాహము, అది వర్షాకాలంలో ఎట్లుంటుంది, ఏమేమి ప్రభావాలు ఉత్పత్తులు సృష్టిస్తుంది, దాని వెంట ప్రజల జీవనం ఎట్లా సాగుతుంది అనేది భూపేన హజారిక పాటలో ఉన్న వస్తువు. కానీ అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటలో మొత్తం తెలంగాణ చరిత్రే ఒక నదిలాగా మారి ప్రవహిస్తుంటుంది. అందులో ఉన్న చరిత్ర, వర్తమానము, కళలు, భౌగోళికత, నైసర్గిక స్వరూపము, ఘనత, ప్రజల జీవితము అనేది ఇవన్నీ ఇటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అందశ్రీ పాటలో ఉన్న ఇటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గనక విజువల్స్ను జోడించి డ్యాన్స్ డ్రామాగా మార్చినట్టయితే చాలా చాలా అద్భుతమైన కార్యక్రమంగా మారుతుందన్నది నాకు పూర్తి నమ్మకం ఉన్నది. కనుక ఆ విధంగా మార్చాలని నేను అందశ్రీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత ఒక ప్రశ్న అని చెప్పిన ఈ ప్రశ్న అందరికీ ఇక్కడున్న కవులు గాయకులకు అట్లాగే సామాజిక కార్యకర్తలకు సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళకి మనకందరికీ కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఆరంభమైన దాదాపు తొలి దశ నుండే సామాజిక తెలంగాణ అనే ఒక మాట మనకు వినిపించింది. కేవలం భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణను నిర్మించుకోవాలి అనే మాట అందరిలోనూ వినిపించింది. సమాజంలో, తెలంగాణ సమాజంలో ఈ పాటలు రాసిన వాళ్ళందరూ, పాడిన వాళ్ళందరూ అందరూ కొందరు కాదు సామాజిక తెలంగాణ కావాలి అనే వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే, దాన్ని కోరుకున్న వాళ్ళే. అయితే ఈ సామాజిక తెలంగాణ కావాలి అనేవాళ్ళు తమ పాటల ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగానైతే జీవితాన్ని ఊపును ఇచ్చారో అదే పద్ధతిలో సామాజిక తెలంగాణ అనే ఆలోచనకు కూడా అదే ఊపును ఇచ్చి ఉంటే ఆ ఊపును
సామాజిక తెలంగాణ కావాలి అనుకునే సామాజిక రాజకీయ వర్గాలు కూడా అందుకుని అదే పద్ధతిలో సాగి ఉంటే ఈ రెండిటి కాంబినేషన్ తోని ఎటువంటి తెలంగాణ సిద్ధించేది ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేది అనేది నా ప్రశ్న కానీ మధ్యలో ఎక్కడో ఏదో మిస్ అయ్యింది తప్పకుండా ఏదో మిస్ అయ్యింది కవులు గాయకులు సామాజిక తెలంగాణ కావాలి అని కోరుకున్నారు కృషి చేశారు మరొకవైపు సామాజిక తెలంగాణ కావాలి అనుకునే సామాజిక శక్తులు కూడా అటువంటి ఆలోచనలు చేసినాయి కానీ ఈ రెండిటికి మధ్య లింక్ ఎక్కడో మిస్ అయ్యింది రెండు వర్గాలు కూడా ఇంకొక విశాలమైన దాంట్లో సబ్సియూమ్ అయిపోయినాయి సబ్సియూమ్ కావడం వల్ల మధ్యలో పట్టాలు సమాంతరంగా సాగవలసిన పట్టాలు ఎక్కడెక్కడికో దూరానికి వెళ్ళిపోయినాయి అట్లా ఎందుకు జరిగింది అనేది చాలా సీరియస్గా ఆలోచించవలసిన విషయం అట్లా జరగకుండా ఉన్నట్టయితే తెలంగాణ ఎటువంటి తెలంగాణ సిద్ధించేది ఎటువంటి భవిష్యత్తు నిర్మాణానికి పునాదులు వేసేది అనేది ఆలోచించవలసిన విషయం నాకు తెలంగాణ వచ్చిన తరుణంలో మిగిలి ఉన్న ప్రశ్న ఇది థ్యాంక్ యూ అశోక్ గారు ముఖ్యంగా భూపెన్ హజారికా ఓ గంగా బహితీయక్యం అనే పాటను తను మరొకసారి గుర్తు తీసినాడు అయితే నృత్య రూపకంగా కూడా మన జై జయ హే గురించి కూడా సలహా ఇచ్చాడు వారి కూడా తెలుపుతూ ఇప్పుడు వక్తలు మరి అందరూ కూర్చోవాలనే కోరుకుంటున్నాం మనకు స్లిప్లు వస్తున్నాయి మేము మాట్లాడి వెళ్తామని కొంతమంది అయినా ప్రయత్నం చేస్తాను వీళ్ళంత తొందరగా ఒకవేళ వెనక ముందైనా కొద్దిగా క్షమించాలని వక్తలకు చెబుతూ కూర్చుంటా అంటే అందశ్రీ స్పందన కూడా ఉంటుంది మన తంకసాల అశోక్ గారికి అని అందశ్రీని మాట్లాడి 2 నిమిషాలు మాట్లాడి మీరు కూర్చుంటా అంటే మీరు మాట్లాడనిస్తాను మిమ్మల్ని మాట్లాడినాక కూర్చోవాలి రా కూర్చోవాలి ఒక్కొక్క పాటేసి తెలంగాణ 101 పౌరపాటల పుస్తకావిష్కరణ సభ చాలా నాళ్ళైతుంది తెలంగాణ ధూమ్ధాం తర్వాత అందరం ఒక వేదిక మీద కలిసిన నేపథ్యం వేదన్న తిరుమలన్న కల్పించిన ఈరోజు చాలా సంతోషం కూడా ఉన్నది అయితే ఈ పాట కోసం అల్లమన్న మాట్లాడాలి ఇక్కడ 2 మాటలు మాత్రం అందరూ వినవలసిన మాట ఏంటంటే తెలుగు సాహిత్యంలో 1000ల నుంచి పాటను సాహిత్య గౌరవం దక్కలేదు అన్నది చరిత్ర సత్యం కానీ వేదవాంగ్మయము అపౌరుషేయంగా బతికిన జానపదం కూడా మౌఖికంగా అపౌరుషేయంగానే బతికింది జానపదాన్ని వాంగ్మయమని ప్రపంచమంతా ఒప్పుకున్న ఒక 40 ఏళ్ల కాలం నుంచి పాటను ఆటపాటగా యాచన గీతంగానే నిలబట్టిందనేది నిర్ద్వందమైన సత్యం దీని మీద 10 ఏళ్లుగా పాట ఎందుకు కవిత్వం కాదు అని నిలదీసేదాకా నాకు ఒకటే బాధ 40 ఏళ్ల నుంచి పాడుతున్న గద్దరం నన్ను గాయకుడనే మాట్లాడతారు ఇప్పటి వరకు కవి అని ఎందుకన్నారు అనేది నా కోపం ఎంకన్నా సాహిత్యాన్ని ఎత్తలేచి ఇట్లా ఎత్త తూర్పుల పడితే యావత్తు డిస్కవర్లు కూడా సిగ్గుపడే స్థాయిలో ఉంటుంది ఆయన గాయకుడు నాకు 91 దాకా పాటరాసుడు తెలియదు పద్యమే రాసుడు తెలుసు వేల పద్యాలు గాలికి వదిలేసిన గాయకుడు యాచక భిక్ష గాయకులుగా యాచిక గాయకులుగా పాటకు గౌరవం లేకపోవడం నిజంగా ఈ వేదిక మీద ఇవ్వాల పాటను హీరోన్